కేటీఆర్ ఫ్యామిలీకి ఊచలే. కొండా మురళి ఫోన్ ను ఎర్రబల్లి ట్యాప్ చేయించిండు కొండా సురేఖ. కేటీఆర్ బండారం అంతా బయటపడుతుంది, విచారణలో అన్ని బయటకు వస్తాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు ఆగం చేసిందని ఆమె ఫైర్ అయింది. కేసీఆర్ ఫ్యామిలీకి ఊచలు తప్పవు. ఇక కేసీఆర్ డైరెక్షన్ లోనే ట్యాపింగ్, ఆయనతో పాటు కేటీఆర్ జైలుకి వెళ్లాల్సిందే. ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ట్యాపింగ్ పరికరాలను కొనుగోలు చేసింది కల్వకుంట్ల బంధువులు నవీన్ రావు శ్రవణ్ రావు. నవీన్ రావు శ్రవణ్ రావు ఎవరి దగ్గర ఇప్పుడు నేను చెప్పిన నెంబర్ వన్ కాడి నుంచి కొన్నారట్టుగా తెలుస్తా ఉంది. ప్రతి జిల్లాల్లో సెంటర్లు ఏర్పాటు చేసి ఫిర్యాదులు స్వీకరించాలని వినతి పత్రం అందజేసిరు. కేసీఆర్ డైరెక్షన్ లోనే ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఇది 100% కరెక్టు, దీన్ని కాదనలేని సత్యం. కల్వకుంట్ల బంధువులు నవీన్ రావు శ్రవణ్ రావు. ఇక ఇలా ఇలా గమ్మజ్జుడు ఇలా ఎవడెవడు ఏమేం చేసిండు అనేది, ఇది ఎట్లా పోయింది, ఏం కథ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది. ప్రతి జిల్లాలో పెట్టిరట, మహబూబ్నగర్ జిల్లాలో పోలీస్ స్టేషన్ పక్కకు పెట్టిరట, ఇళ్ళని ట్యాప్ చేసి పడేసారు. ఇక్కడ చూడొచ్చు, ప్రభాకర్ రావు ట్యాపింగ్ సమాచారం ఎవరెవరికి చేరవేసిండు. ప్రభాకర్ రావు ఇగో ఈయననే, ఈయన ప్రణీత్ రావు ఇద్దరు ఇందులో ఫుల్గా ఇన్వాల్వ్ అయిపోయినారు. కేసీఆర్కు సంతోష్ రావుకు, కేటీఆర్కు హరీష్ రావుకు, నవీన్ రావుకు, రాజశేఖర్ రెడ్డి మాజీ వైఎస్డీ, ఇగో వీళ్ళందరికీ సమాచారం ఇచ్చేదంట ప్రభాకర్ రావు. ఈ రికార్డు చేసేది ఎవరు, ఇగో ప్రణీత్ రావు రికార్డు చేస్తాడు. వీళ్ళకి రికార్డు చేయమని చెప్పేది ఎవరు, ఇగో భుజంగరావు ఏఎస్పీ, తిరుపతి అన్న ఏఎస్పీ, నరసింహరావు మాజీ ఓఎస్డీ, రాధాకిషన్ రావు మాజీ ఓఎస్డీ, వేణుగోపాలరావు రిటైర్డ్ ఏసీపీ, సంపత్ రావు డిఎస్పీ, శివకుమార్ రిటైర్డ్ డిఐజీ, శ్రవణ్ రావు ఐన్యూస్ ఎండి. చూసుకో ఇక వీళ్ళు నెంబర్లు ఇస్తారు, ఈయన రికార్డ్ చేస్తాడు, ఈయన రికార్డ్ చేసిన సమాచారం ఈయనకు పంపితే వీళ్ళు ఇళ్ళకు పంపుతారు అన్నట్టు. వీళ్ళు అప్పుడు బ్లాక్మెయిల్ దందా స్టార్ట్ చేస్తారు. అది ఇది జరిగినటువంటి వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ లో. అసలు ఫోన్ ట్యాపింగ్ అంటే ఏందని నిన్న చాలా మంది మిత్రులు అడిగారు, దాని గురించి ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ట్యాపింగ్ హ్యాకింగ్, ట్యాపింగ్ హ్యాకింగ్ అనేటువంటి రెండు వేరు వేరు. ఫోన్ ట్యాప్ చేయడం అంటే నీ దగ్గర నీవు మేమిద్దరం మాట్లాడుకునేటువంటి ఫోన్ సంభాషణను మూడో వాడు వినడం. ఎస్ ఇది ట్యాపింగ్, ఈయన ఫోన్ ఈయన దగ్గర ఉంటుంది, నా ఫోన్ నా దగ్గర ఉంటుంది, కానీ త్రూ ఆ సంబంధిత ఏదైతే ఆ నెట్వర్క్ ఉంటుందో నెట్వర్క్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి డివైస్ తీసుకొని మేమిద్దరం మాట్లాడేది వింటారు అన్నట్టు. అది ఏంది, డైరెక్ట్ కాల్ మాత్రమే, డైరెక్ట్ కాల్ మాత్రమే. డైరెక్ట్ కాల్ అంటే ఫోన్ మాట్లాడుతూ, ఫోన్ వాట్సాప్ కాల్ ఇటువంటివి కాకుండా డైరెక్ట్ కాల్ మాత్రమే అనేటువంటి వెసులుబాటు ఫోన్ ట్యాపింగ్ లో ఉంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఇది ఉంటే హ్యాకింగ్ అంటే ఏంది మరి, హ్యాకింగ్ అంటే పెగాసిస్ స్పైవేర్ లాంటిది. ఇప్పుడు నీ ఫోన్కు ఒక లింకు పంపిస్తారు, నీ ఫోన్కు లింకు పంపిస్తే నువ్వు పుట్టుకున్న లింక్ మీద క్లిక్ చేయగానే ఈ ఫోన్ అంతా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అందులో నెంబర్లు, అందులో వాయిస్లు, మొత్తం ఆ ఫోన్, ఆ ఫోన్ ఆడబెట్టి మీరు ఇద్దరు మాట్లాడుతుంటే అవతలని కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏమేమి ఉందో ఆటోమేటిక్గా కెమెరాలానైతే వాట్సాప్లానైతే మొత్తం వ్యవస్థ అంతా కంట్రోల్ అంతా వాళ్ళ దగ్గర. ఇది పెగాసిస్ స్పైవేర్ వాళ్ళు, ఇది ఎక్కడ, ఇజ్రాయెల్ టెక్నాలజీ. ఇజ్రాయెల్ టెక్నాలజీ ద్వారా వీటిని హ్యాక్ చేయొచ్చు అన్నట్టు. అయితే ఇప్పుడు ఫోన్లే కాదు హ్యాకింగ్ లా, హ్యాకింగ్ లో కంప్యూటర్లు హ్యాక్ చేయొచ్చు, కంప్యూటర్లు, టీవీలు, ఎల్ఈడి టీవీలు, అన్ని వైఫైతో నడిచే పరికరాలన్నీ హ్యాక్ చేయొచ్చు, అది హ్యాకింగ్. అయితే ట్యాపింగ్ అంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక జనం డైరెక్ట్ కాల్స్ బంద్ చేసారు, వాట్సాప్ కాల్ ఎక్కువ మాట్లాడుకున్నారు. కాబట్టి ఇక్కడ కాకుండా కేసీఆర్ కుటుంబం ఈ హ్యాకింగ్ కు తెరలేపినట్టుగా తెలుస్తా ఉంది. ట్యాపింగ్ వేరు, మళ్ళా హ్యాకింగ్ వేరు. ఈ హ్యాకింగ్ చేయడం అంటే ఇది దేశద్రోహం కనిపెద్దది, మొత్తం వ్యవస్థనంతా కూడా మన చేత గుప్పిట్లోకి తీసుకోవడం మొత్తం. అది ఏ ఉంటుంది, ఇది గూఢాచార రహస్యాలు ఉంటే చూడరు, ఓ దేశం ఇంకో దేశాన్ని పసిగట్టడం కోసం ఇటువంటి చేసేటువంటి హ్యాకింగ్ కార్యక్రమాలు అన్నట్టు. ఈ కేసీఆర్ కుటుంబం ఏం చేసిందంటే తెలంగాణనే కాకుండా కర్ణాటక, ఏపీ, ఒడిశా, మహారాష్ట్రలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారట. ఇది ఈ దేశంలో జరిగిన అతిపెద్ద ట్యాపింగ్ కుంభకోణం, ఇది అతిపెద్ద నేరం. కాబట్టి హ్యాకింగ్ గురైతున్నటువంటి సందర్భంలో మీ ఫోను
మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఫోను ఇంకో డివైస్తో కనెక్ట్ అయిందా లేదా. వాట్సాప్ ఉంటుంది, వాట్సాప్లో లింక్ డివైస్ అని ఉంటుంది కదా, లింక్ డివైస్ మీద ఒకసారి క్లిక్ చేసి చూడండి, ఏదైనా డివైస్కు లింక్ అయిందా లేదా తెలుస్తుంది వాట్సాప్ది. ఇట్లా రకరకాలుగా చెక్ చేసుకోవచ్చు అన్నట్టు. చాలామంది తీన్మార్మల్లన్న నీకు ఫోన్ కలుస్తలేదు అంటారు, ఇగో ఇది దుకాణం, ఇది దుకాణం, ఈ దుకాణం వల్లనే మేము జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడంటే డైరెక్ట్ బాధతో మాట్లాడుతున్నాం, కానీ అగో అప్పుడు ఆ కార్యక్రమం ఉండే. ఈ హ్యాకింగ్ వేరు, ట్యాపింగ్ వేరు. ట్యాపింగ్ అనేది కేంద్రము, రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసులు, నిఘా సంస్థలు, ఏది మన ఎన్ఐఏ, ఇటువంటి దర్యాప్తు సంస్థలు చేస్తాయి. ఇవి చేస్తలేవో దొంగలు, లంగలు, లప్పంగలు చేసే పని ఇది. ఇవి ఈ కేటగిరీలోకి వస్తుంది అన్నట్టు ఇప్పుడు రామడు చెప్పిన కథ. మరి మంచి పని చేసామని చెప్తున్నాడు, ఇంకా జరిగితే జరిగిండొచ్చు, గిల్లితే గిల్లించుకోవాలన్నట్టు ఉంది అన్నట్టు కేటీ రామారావు కథ. అతి త్వరలో రామడు జైలుకు పోతుండు, నో డౌట్.